హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనులవ వ్లాగ్స్. జనరల్గా బందర్ హల్వాని ఎవరైనా మైదా పిండితో తయారు చేస్తూ ఉంటుంటారు కదా. సో మనం ఈ వీడియోలో హెల్దీగా మైదా పిండి అనేది యూజ్ చేయకుండా గోధుమ పిండితో అలాగే బియ్య పిండితో బందర్ హల్వాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ట్రస్ట్ మీ, ఈ ప్రాసెస్ని కనుక మీరు ఫాలో అయ్యి ప్రిపేర్ చేసినట్లయితే నోట్లో పెట్టగానే ఇట్టే కరిగిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ 2 రెసిపీస్ని మనం 1 by 1 చూసేద్దాము. ఈ స్వీట్ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా గోధుమ పిండిని ఏదైనా పలుచటి క్లాత్తో కానీ లేదా ఇలా టీ స్ట్రైనర్ని కానీ యూజ్ చేసి స్మూత్గా ఉండే గోధుమ పిండిని మాత్రమే కలెక్ట్ చేయాలి. ఇలా స్ట్రెయిన్ చేయడం వల్ల బరకగా ఉండే గోధుమ పిండి అంతా కూడా పోతుంది. ఈ ప్రాసెస్ ఎందుకు, చక్కగా సింపుల్గా జల్లెడ పడితే సరిపోతుంది కదా అని అనుకుంటారేమో, కానీ ఆ ప్రాసెస్లో అయితే మనకి బ్యాటర్ అనేది ఇంత స్మూత్ కన్సిస్టెన్సీలో రాదు. ఇలా జల్లించుకున్న గోధుమ పిండిని అరకప్పు వరకు ముందుగా ఒక బౌల్లోకి యాడ్ చేద్దాము. ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేద్దాము. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఉండలు ఏమీ లేకుండా ఈ బ్యాటర్ అనేది ఇలా స్మూత్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో కప్పు వరకు వాటర్ని యాడ్ చేద్దాము. తర్వాత ఒక స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసి ఉండలు ఏమీ లేకుండా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేయాలి. ఇలా బ్యాటర్ అనేది ఉండలు ఏమీ లేకుండా స్మూత్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత 20 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేద్దాము. ఇలా కార్న్ఫ్లోర్ని యాడ్ చేయడం వల్ల హల్వా టెక్స్చర్ అనేది చాలా సిల్కీ కన్సిస్టెన్సీతో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందాము. నెయ్యి హీట్ అయ్యాక రుచికి తగినంతగా కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉందాము. ఇలా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నారో అదే కప్పుతో ఎగ్జాక్ట్గా 2 కప్పుల వరకు బెల్లంని యాడ్ చేద్దాము. నేను ఇక్కడ ఆర్గానిక్ జాగరి యూజ్ చేశాను. సో ఇందులో ఎటువంటి డస్ట్ పార్టికల్స్ అనేవి ఉండవు కాబట్టి జాగరి సిరప్ రెడీ అయిన తర్వాత నేను వడగట్టుకున్నానే డైరెక్ట్గా యూజ్ చేస్తాను. మీరు యూజ్ చేసిన జాగరీలో కనుక ఏమైనా డస్ట్ పార్టికల్స్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా జాగరి సిరప్ రెడీ అయిన తర్వాత వడగట్టండి. ఇప్పుడు బెల్లం పాకంని చెక్ చేద్దాము. బెల్లం పాకం అనేది ఉండగా ఉండాలి. సో ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ని యాడ్ చేసి ఇలా కొంచెం ప్రిపేర్ చేసుకున్న జాగరి సిరప్ని యాడ్ చేసి చేత్తో ఇలా ఉండగా చుట్టినట్లయితే కరెక్ట్గా రావాలి. అలా వస్తే పర్ఫెక్ట్గా పాకం రెడీ అయినట్లే. ఇలా జాగరి సిరప్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న గోధుమ పిండి మిక్చర్ని ఇందులోకి యాడ్ చేసి ఉండలు ఏమీ లేకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. గోధుమ పిండి బ్యాటర్ని ఇలా జాగరి సిరప్లో యాడ్ చేసే ముందు 1-2 సార్లు మిక్స్ చేయండి. లేదంటే గోధుమ పిండి బ్యాటర్ అంతా కూడా అడుగు నుండి పై వరకు వాటర్ తేలుతూ ఉంటాయి. ఇలా గోధుమ పిండి వాటర్ యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. లేదంటే ఖచ్చితంగా చిన్న చిన్న ఉండల్లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ అంతా కూడా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తూ ఉండాలి. హల్వాని ఇలా మిక్స్ చేసేటప్పుడు పాన్కి అతుక్కుంటుంది అని మీరు ఫీల్ అయినప్పుడల్లా ఒక్కొక్క స్పూన్ చొప్పున నెయ్యిని యాడ్ చేస్తూ మళ్ళీ ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. ఈ హల్వా ప్రిపేర్ చేయడం కోసం మనం 1/2 కప్ వరకు గోధుమ పిండిని యూజ్ చేసాము. 1/2 కప్ వరకు గోధుమ పిండి కనుక యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా 1 కప్ వరకు నెయ్యి అవసరమవుతుంది. ఇప్పుడు కొంచెం చేతికి ఈ హల్వాని తీసుకొని ఇలా రౌండ్గా కనుక ఫామ్ అయినట్లయితే బందర్ హల్వా రెడీ అయినట్లే. ఇలా పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చిన తర్వాత 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి అలాగే ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడి తగ్గేంత వరకు కూడా ఈ హల్వాని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ కొలతలతో కనుక మీరు ఈ హల్వాని ప్రిపేర్ చేసినట్లయితే స్వీట్ షాప్లో మీరు ఏ టేస్ట్తో అయితే ఎంజాయ్ చేస్తారో సేమ్ అదే టేస్ట్తో మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు స్వీట్ తినాలి అనిపించినప్పుడు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మనం సెకండ్ రెసిపీ రైస్ ఫ్లోర్తో ఎలా హల్వా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ట్రస్ట్ మీ, ఈ హల్వా కూడా నోట్లో పెట్టగానే ఇట్టే కరిగిపోతుంది. అందట్టు మనం ఈ హల్వాని 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ స్వీట్ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 3 కప్పుల వరకు కొబ్బరి పాలను యాడ్ చేద్దాము. తర్వాత ఏ కప్పుతో అయితే కొబ్బరి పాలను యాడ్ చేశారో అదే కప్పుతో 1 కప్పు వరకు రైస్ ఫ్లోర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత స్వీట్నెస్ కోసం ఏ కప్పుతో అయితే కొబ్బరి పాలను యాడ్ చేశారో అదే కప్పుతో 1.5 కప్పు వరకు బెల్లంని యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. దగ్గర దగ్గరగా బియ్యం పిండి అంతా కూడా కొబ్బరి పాలల్లో పూర్తిగా కలవడానికి 3 to 4 minutes దాకా పట్టచ్చు. చూసారు కదా, బియ్యం పిండి ముద్దలు ఏమీ లేకుండా ఇలా టెక్స్చర్ అనేది స్మూత్గా వచ్చేంత వరకు కూడా మిక్స్ చేస్తూ ఉండాలి. తర్వాత ఈ కడాయిని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేసేద్దాము. ఇప్పుడు మంటను మీడియం టు లో ఫ్లేమ్కి చేంజ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది థిక్గా అయ్యేంత వరకు కూడా మిక్స్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఫస్ట్ టైం కనుక మీరు ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఈ స్వీట్ని ఖచ్చితంగా మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇలా పొయ్యి మీద పెట్టి మిక్స్ చేస్తూ ఉంటామో 5 to 8 నిమిషాల లోపలే కన్సిస్టెన్సీ అనేది ఇలా థిక్గా చేంజ్ అయిపోయి ఉండలాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇలా థిక్ కన్సిస్టెన్సీలోకి చేంజ్ అయిన తర్వాత 1/4 కప్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి అంతా కూడా పూర్తిగా హల్వాలో మిక్స్ అయ్యేంత వరకు కూడా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. చూసారు కదా, హల్వా అనేది కొంచెం థిక్గా చేంజ్ అయిపోయింది. హల్వా నుంచి నెయ్యి ఎప్పుడైతే ఇలా రిలీజ్ అవుతుందో అప్పుడు 1/2 స్పూన్ వరకు యాలకల పొడి అలాగే కొన్ని జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసేద్దాము. ఇలా కన్సిస్టెన్సీ అనేది థిక్గా చేంజ్ అయిన తర్వాత ఏదైనా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, 2 హల్వా రెసిపీస్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా అప్కమింగ్ వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.